యాంత్రిక యుగంలో కంప్యూటర్ యుగంలో పిల్లవాళ్ళ నుంచి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బిజీ అయిపోతున్నారు. కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ సెల్ఫోన్లో కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో కానీ లేదా వారు ఏ రకమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నా కూడా వారు ఎన్ని గంటలు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ మంచిదే, కన్ఫర్మేషన్ చేసుకోవడానికి చక్కని ఇన్ఫర్మేషన్ లభిస్తుంది, మంచిదే. కానీ ఇప్పుడు యువత కొన్ని గంటలు 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 దాంట్లో కేటాయిస్తున్నారు, సెల్ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు, కంప్యూటర్లు అడిక్ట్ అవుతున్నారు. అందుకని ఈరోజు దీనివల్ల ఏర్పడుతున్న ఒక రకమైన సమస్యను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. నేను మీ డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే ఒకదాన్ని సివిఎస్ అంటాం, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్, దీని గురించి నేను మీకు తెలియజేయడానికి సిద్ధపడుతున్నాను. అసలు ఏంటి, అసలు దీని యొక్క ఉద్దేశం ఏంది, దీన్నే మనం కానీ గమనిస్తే డిజిటల్ ఐ స్ట్రైన్నెస్ అంటాం లేదా డిజిటల్ ఐ స్ట్రైన్ అంటాం. అసలు ఎందుకు వస్తుంది, ఏంటి పరిస్థితి, ఏంది, చాలామంది ఈ సమస్య కింద ఉన్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ భాగం ఈ సమస్యతో, సివిఎస్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్తో, ప్రాబ్లంతో ఉన్నారు. అదేవిధంగా ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఈ కరోనా వల్ల కూడా చాలామందికి డైరెక్ట్గా క్లాసులు అందకుండా ఎక్కువగా సిస్టంలో లేకుంటే ఆన్లైన్లో ఇవన్నీ ఉన్నాయి, జూమ్ క్లాసులు కానీ, వీటి ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ చూసి 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 చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. ఎస్పెషలీ సాఫ్ట్వేర్స్ కానీ యూత్ కానీ ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏం చేయాలి. అయితే నేను చెప్తున్న ఈ లక్షణాలు కానీ ఉన్నాయంటే మీకు ఈ సమస్య ఉన్నట్టే. డ్రై ఐ అంటే ఒక్కోసారి కనుగుడ్లు ఎండిపోతున్నట్టుగా లేదా కంట్లోంచి నిరంతరము నీరు కారడం అంటే ఐ టియర్స్ అంటాం. అలాగే వచ్చేసరికి ఐ రెడ్నెస్ అంటే ఒక ప్రాబ్లం అనే కాదండి, ఈ చెప్పే ప్రాబ్లమ్స్లో ఎక్కువగా మీకు కానిందనుకో. అదేవిధంగా ఐ ఫ్యాటిగ్ అంటే కళ్ళు అలసిపోయినట్టుగా, బ్లర్డ్ ఇన్ విజన్ అంటే బ్లర్డ్గా కనిపించడం ఒకటి, అదేవిధంగా డబుల్ విజన్, ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు ఈ లక్షణాలు నేను ఏమైతే చెప్పానో ఈ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయో, ఎవరిలో అయితే కనిపిస్తున్నాయో, ఎక్కువ గంటలు కంప్యూటర్లో చేస్తూ, అదేవిధంగా కొంతమంది సాఫ్ట్వేర్స్ నాతో చెప్తుంటారు ఎలా ఉన్నారు ఏంటని నా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అడుగుతున్నప్పుడు, సార్ 8 గంటలు కంప్యూటర్లో చేస్తున్నాం, మళ్ళీ మిగిలిన టైం మిగిలిన 8 గంటలు సెల్ఫోన్లో ఆడుకుంటున్నాం సార్, లేదా సెల్ఫోన్లో జాలీగా చూస్తున్నాం సార్, లేదా పలాని, అంటే టోటల్గా 24 గంటల్లో 16 గంటల నుంచి 18 గంటల వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీదే కేటాయిస్తున్నారు. దీనివల్ల తెలియకుండా వాళ్ళకి ఇరిటేషన్, ఐ ఇరిటేషన్ వస్తుంది. ఈ లక్షణాలన్నీ ఉంటే, ఎక్కువ లక్షణాలు ఉంటే వారు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే దానికి గురయ్యారు అని అర్థం. అదేవిధంగా డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంట. అయితే ఏం చేయాలి, ఇది మానసికంగా కూడా మనిషిని ఇబ్బంది పెడుతుంది, శారీరకమే కాదు మానసికంగా. అందుకని కరెక్ట్గా దీన్ని యూజ్ చేయాలి. దీని ప్రభావం వల్ల లేదా ఎవరిలో మీరు ఎవరిలో అయితే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయో, దీంతోపాటు ఇన్సోమ్నియా ఏర్పడుతుంది, నిద్రలేమి ఏర్పడుతుంది. రెండవది వచ్చేసరికి ఒబేసిటీ పెరగడానికి అవకాశం, ఎక్కువ గంటలు కూర్చుంటున్నారు, కూర్చొని కూర్చొని మీ బట్టక్స్ లేదా బాటం అంతా ఏమవుతుందంటే అలాగే ఉండిపోయి లావు పెరుగుతుంది, ఫ్యాట్ అంతా చేరి డిస్టర్బెన్స్ అవుతుంది. నెక్స్ట్ బ్రెయిన్ ఇంపైర్మెంట్ అంటే బ్రెయిన్ అప్ అండ్ డౌన్స్ డిస్టర్బెన్స్ అవుతుంటాయి. నెక్స్ట్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇన్ని గంటలు మీరు కూర్చున్నట్టు మీరు అనుకోవచ్చు చాలా హ్యాపీగా ఉన్నామంటున్నారు, అత్యధిక ప్రమాదపు అంచులో ఉన్నారు, మీరు కత్తి యొక్క పిడిని పట్టుకున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు కత్తి యొక్క అంచుని పట్టుకొని మీరు పోరాడుతున్నారు. అది ఎప్పటికైనా మీ వేళ్లను తెంపుద్ది, మీ జీవితాలను నాశనం చేస్తుంది. అందుకని దాన్ని ఏం చేయాలి, సార్ మా ఉద్యోగం ఇది కదా సార్ ఏం చేయాలని నాతో చెప్తుంటారు. అలాగే వచ్చేసరికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళలో వచ్చేసరికి వీళ్ళకి సంబంధించిన దృష్టికి సంబంధించిన కొన్ని లోపాలు ఉంటాయి, టెన్షన్ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఇవన్నీ ఎవరిలో అయితే కనిపిస్తున్నాయో వారు ఈ యొక్క రకమైన దీనికి గురవుతున్నారు. ఇంకా దీనికోసం ఏం చేయాలి, సొల్యూషన్ ఉందా లేదంటే 100% సొల్యూషన్ ఉందండి, ఈ సమస్య ఉందని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ సమస్య నుంచి ఈ వీడియో మీరు పూర్తిగా చూడగలిగితే మీకు ఈ సమస్యకు సొల్యూషన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏ లక్షణాలు, ఎస్పెషలీ సాఫ్ట్వేర్స్ చాలా ఇంపార్టెంట్ అండి, వీళ్ళకి చాలా నష్టాలు ఉన్నాయి. ఇలాగే కొనసాగితే అనుకోవచ్చు మీలో ఉన్న పొటెన్షియాలిటీ తగ్గుద్ది, మీలో ఉన్న ఫిజికల్గా, సైకలాజికల్గా, సెక్షువల్గా, ఎమోషనల్గా ఈ పొటెన్షియాలిటీ అంతా వేరియేషన్ వస్తుంది. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటిగా దీన్ని మీరు ఓవర్కమ్ చేసుకోవడానికి, ఈ సమస్య నుంచి ఓవర్కమ్ చేసుకోవడానికి ఏం చేయాలంటే, వీలైనంత వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని తగ్గించండి. సార్ మా ఉద్యోగమే అదే కదా సార్, మేము ఇన్ని గంటలు లేకుంటే మాకు ఉద్యోగాలు, డబ్బులు, జీతాలు రావు కదా సార్ అంటే ఓకే మంచిదే, వీలైనంత వరకు మిగిలిన టైంలో మీరు మీ డ్యూటీలో మీరు చేయండి, అదేవిధంగా మిగిలిన టైంలో సెల్ఫోన్ని కొద్దిగా తగ్గించండి. రెండవది మీరేం చేస్తారంటే, చాలామందిలో మీరు గమనించండి, మీ ఫ్రెండ్నైనా మీరు అబ్జర్వ్ చేయండి, కంప్యూటర్ చూస్తున్నాడు అనుకోండి లేదా సెల్ఫోన్ ఇలాగే చూస్తున్నాడు అనుకోండి, బ్లింకింగ్ ఉండదు, ఇలా ఉండదు, బ్లింకింగ్ చాలా స్లో అయిపోద్ది. దీని ద్వారా ఆప్టిక్ నర్వ్, అదేవిధంగా బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి.
అందుకని డియర్ ఫ్రెండ్స్ ఇది గమనించి మీరు మధ్య మధ్యలో బ్లింకింగ్ చేయాలి. మూడోదిసరికి వన్ అవర్కి ఒకసారి ఏంటంటే కంటిని బాగా రఫ్ చేస్తూ లేకుంటే ముఖాన్ని బాగా నీళ్లతో కడుగుతూ ఆ విధంగా చేయడం ద్వారా కొంత ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇక నాలుగోదిసరికి ఐలిడ్ ఎక్సర్సైజ్ అంటే వర్టికల్గా హారిజాంటల్గా చూడండి నేను ఎలా చేస్తున్నాను ఇలా వర్టికల్గా అదేవిధంగా హారిజాంటల్గా అదేవిధంగా డయాగ్నల్ వన్ అదేవిధంగా డయాగ్నల్ టూ అలాగే వచ్చేసరికి క్లాక్ వైజ్గా అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్గా ఇలా ఒక 10 టైమ్స్ చేయండి. దీని ద్వారా కొంతవరకు ఐ స్ట్రెయిన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండవది వచ్చేసరికి ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ 20-20-20 రూల్ అనేది ఫాలో అప్ చేయాలి. ఇదేమి కంపల్సరీ అంటే ఇదేమైనా రూల్ ఏం కాదు, ఇట్స్ ఏ రిలాక్సేషన్ రూల్. 20-20-20 రూల్ని కంపల్సరీగా ఫాలోఅప్ చేయండి. నేను ఈ ఛానల్ ద్వారా ఈ 20-20-20 రూల్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఎక్కువసేపు ఉపయోగిస్తున్న వాళ్ళకి ఈ రూల్ వాళ్ళు అప్లై చేయండి. ఇది దీనివల్ల బాగా రిలీఫ్ ఉంటుంది. 20-20-20 అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ 20 వచ్చేసరికి మీరు 20 నిమిషాలు చూడండి, సెల్ ఫోన్ని కానీ లేదా కంప్యూటర్లో కానీ ఇంకోటి ప్రోగ్రామ్ కానీ 20 మినిట్స్ చూడండి. తర్వాత 20 మినిట్స్ అంటే కరెక్ట్ 20 అంటే 20 అని కాదు, లేదా మీ ఇష్టం. 20 మినిట్స్ తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ దృష్టిని కంప్యూటర్ నుంచి మరలచ్చండి లేదా సెల్ ఫోన్ నుంచి మరలచ్చండి, డైవర్ట్ చేయండి. అంటే 20 నెక్స్ట్ మరొక 20 ఏంటంటే ఆ విధంగా డైవర్ట్ చేసిన తర్వాత 20 మీటర్ డిస్టెన్స్లో లేదా కొంత దూరంలో ఉన్న ఒక ఆబ్జెక్ట్ని ఏదో ఒక ఆబ్జెక్ట్నో లేదా పచ్చదనాన్నో లేకుంటే ఇంకోటి ఏదో ఒక దాన్ని చూడండి. ఇక మూడోది వచ్చరికి వీలైనంత వరకు ఏం చేస్తారంటే ఒక 20 సెకండ్స్ అలా కళ్ళు మూసుకోండి. మరలా మీకు ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మీరు 20-20-20 ఎక్సర్సైజ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఈజీ రూల్ అండి, ఇది ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్స్ బాగా చేయాలండి. అందుకని ఫస్ట్ ఏం చేస్తారంటే 20 మినిట్స్ చేసిన తర్వాత వెంటనే ఏం చేస్తారంటే కొంత డైవర్షన్ చేసి 20 సెకండ్స్ ఇలా పక్కన చూడడం చేయండి. 20 సెకండ్స్ తర్వాత ఒక 20 సెకండ్స్ అలా కళ్ళు మూసుకోండి. తర్వాత మరలా మీ ప్రోగ్రామ్కి రండి. దీని ద్వారా మీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఐ స్ట్రెయిన్ కాకుండా మీరు ఇంకొంత ఎనర్జీ లెవెల్స్తో ఇంకొంత వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారికి విటమిన్ ఏ సప్లిమెంట్స్ బాగా తీసుకోండి. విటమిన్ ఏకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కానీ ఇవి బాగా తీసుకోండి. కంటి చూపు బాగా పెరుగుద్ది, అదేవిధంగా ఆప్టిక్ నర్వ్ యాక్టివిటీస్ బాగా పెరుగుతుంటాయి. దీంతోపాటు ఆప్టిమాలజిస్ట్ ఇంకా ప్రమాదం ఎక్కువైందనుకోండి. ఈ మధ్యకాలంలో ఒక కేసు నేను గమనించాను. నా దగ్గరికి వచ్చిన ఒక అమ్మాయి, తల్లిదండ్రులు 25,000 రూపాయలు పెట్టి అమ్మాయికి సెల్ కొనిచ్చా. ఆ అమ్మాయి ఏంటంటే 9 గంటలు సెల్ ఫోన్లో చూసి 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 ఇలాగే చూసి చూసి కళ్ళు పూర్తిగా, ఇక ఒక మన నగరంలో ఉన్న ఒక ఆప్టిమాలజిస్ట్ని కలిసినప్పుడు ఆయన ఏం చెప్పంటే కంటికి సంబంధించిన ఆపరేషన్ వరకు కూడా చేయాల్సి వస్తుందని చెప్పినాడట. నేను ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తుంటే కొన్ని గంటలు చూసేసరికి అటెన్షన్ లెవెల్స్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతాయి, బ్లైండ్నెస్ వస్తుంది, అదేవిధంగా తెలియకుండా దానికి డిస్టర్బెన్స్ వస్తుంది, హెడ్ఏక్ వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లం. అందుకని ఎవరైతే ఉన్నారో ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో ఈ డిజిటల్ ఐ స్ట్రెయిన్ లేదా ఈ సివిఎస్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ దీని నుంచి ఓవర్కమ్ చేయడానికి ఈ 20-20 రూల్తో పాటు నెక్స్ట్ మీరు చేయాల్సింది, వీలైనంత వరకు మీరు చేయాల్సింది కుకుంబర్ని తీసుకొని లేదా కట్ చేసి రౌండ్గా కంటి భాగంలో తర్వాత రిలాక్స్ అవ్వడానికి కొంచెంసేపు పెట్టుకుని తల వెనక్కి చేయండి. దాని ద్వారా రిలాక్స్ అవుతాం. నెక్స్ట్ వీలైనంత వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని తగ్గించండి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఉండే లక్షణం ఏంటంటే చూసే కొద్దీ చూడాలా చూడాలా చూడాలనిపిస్తుంది, బట్ స్ట్రెస్, యాంగ్జైటీ లోపలే ఉండదు. దీని ద్వారా సెక్షువల్ పొటెన్షియాలిటీ స్లో అవుతుంది, దీని ద్వారా యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి, దీని ద్వారా ఇంట్రెస్ట్ ఉండదు, దీని ద్వారా కేవలం దానికే అతుక్కుపోతారు. కొన్ని వేల మంది ఈ సమస్య కింద ఉన్నారు అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు తెలియజేశారు. అనేక మంది నాకు తెలియజేస్తుంటారు, మా పాప 10 గంటలు 12 గంటలు, మా అబ్బాయి 24 గంటలు ఇదే సార్, రాత్రి 10 గంటలకు స్టార్ట్ చేసి అంటే నైట్ మిడ్ నైట్ కూడా చూస్తూనే ఉంటాడు నాన్ స్టాప్. అందుకని డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ సమస్య ఉందో దీన్ని గుర్తించి నేను చెప్పిన ఈ టెక్నిక్స్తో పాటు ఐలిడ్స్ని తిప్పడంతో పాటు అదేవిధంగా వచ్చేసరికి విటమిన్కి సంబంధించిన ఫుడ్ని, ఏ విటమిన్కి సంబంధించిన డైట్ని మీరు తీసుకోవడంతో పాటు మీరు దీనికి సంబంధించిన 20-20 ఎక్సర్సైజ్ చేయడంతో పాటు ఇంకా చెప్పాలంటే ఈ యొక్క మీరు ఈ స్క్రీన్కి సంబంధించిన దాన్ని మీరు దగ్గరగా ఈ స్క్రీన్ గ్లేర్ ఫిల్టర్ అంటుంటారు లేదా ఫిల్టర్స్ ఉంటాయి, గ్లేర్ ఫిల్టర్స్ ఉంటాయి, ఆ ఫిల్టర్స్ని యూజ్ చేయడం కానీ దాని ద్వారా ఏంటంటే కొంతవరకు ఆ యొక్క రేస్ మీకు డైరెక్ట్గా రాకుండా ఆ యొక్క స్క్రీన్ గ్లేర్ ఫిల్టర్స్ని యూజ్ చేయడము లేదా కొన్ని స్పెషల్గా ఉంటున్న కళ్ళజోడుని మీరు ధరించడం ఇవన్నీ చేయడం ద్వారా కొంతవరకు ఈ స్ట్రెయిన్స్ని తగ్గించవచ్చు. అదేవిధంగా ఒత్తిడిని యాంగ్జైటీని తగ్గించడానికి మీ మైండ్ బాగా రిలీఫ్ చేసుకున్నప్పుడు మీలో ఈ యొక్క కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ అండి, చాలామంది అనుకుంటారు ఇది పర్మనెంట్ లైఫ్ లాంగ్ అంటారు. మీ యొక్క హ్యాబీని లేదా మీ యొక్క యాక్టివిటీస్ని లేదా మీ యొక్క మీరు చేస్తున్న 24 గంటలు ఉన్న దానికి ఆ యొక్క టైం తగ్గించండి.
దాని కంప్యూటర్ ఇంతకుముందు మీరు 14 గంటలు చూసినా నెమ్మదిగా తగ్గించండి 12 అవర్స్ లేదా 6 అవర్స్ ఇలా తగ్గిస్తూ తగ్గిస్తూ వచ్చినప్పుడు ఏంటంటే మీలో ఆ స్ట్రెయిన్నెస్ తగ్గడం ద్వారా చక్కగా ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి, ఎందుకంటే వారికి తెలియకుండా వాళ్ళు స్ట్రెస్ యాంగ్జైటీలో వాళ్ళు తెలియకుండా కత్తి యొక్క అంచుని పట్టుకున్నారు కాబట్టి వాళ్ళని క్షేమకరంగా ఉంచాలి. అందుకని అనేక మందికి షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మీ డాక్టర్ సురేష్ బాబు.